హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే, ఒకప్పుడు వైఎస్ అభిమాని, తర్వాత వైఎస్ఆర్ టీపీలో కీలక నేత, ఇప్పుడు జగన్ని కాపాడటానికి వచ్చిన కట్టప్ప. తాడేపల్లి నుంచి వచ్చిన డ్రాఫ్ట్ కాదు అని చెప్పి మీరు ప్రమాణం చేసి మాట్లాడగలరా? ఎవరో చెప్పిన మాటలు కాదు, ఎవరో చెప్తే మాటలు వినడానికి కొండా రాఘవరెడ్డి ఏ అల్లాలి తప్ప కాదు. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న వీడియో చూపిస్తాను, మీరు మాట్లాడిన తర్వాత కౌంటరు. నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం, కానీ ఈరోజు ఆయన కూడా నా మీద, నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద, ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన బాగుమంది అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు, ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు. షర్మిల గారు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు కొండ రాఘవరెడ్డి. ఒకతనం లేదండి, మొగోడు కావాలని అడిగితే, అంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిందని మీరు ఏకిపారేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతుంది అని చెప్పి ఏకిపారేస్తున్నారా? నువ్వు నిజంగానే కాంగ్రెస్ పార్టీని ఎలగబెడదాం అనుకుంటే, కాంగ్రెస్ పార్టీని బతికిపించుకుందాం అనుకుంటే, తెలంగాణలో ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అన్నవా మూడేళ్ళు? సూటి ప్రశ్న షర్మిలమ్మ గారికి. ఒక ఎకరం అమ్మైనా సరే జగన్ కోసం నేను నిలబడతాను, కాపాడుకుంటాను అన్నారు. మీకు ఎన్ని ఎకరాలకు డీల్ కుదిరితే ఆ మాట అనాల్సి? కొండ రాఘవరెడ్డిని కొనేటోడు ఈ జన్మలో ఉంటారుగా. పెద్ద పెద్ద లీడర్స్ మాట్లాడారు. ఎవరైనా తల్లిదండ్రులకి పిండాలు పెడతారు. నేను నా రాజశేఖర్ అన్నకు పిండాలు పెట్టి. ఇప్పుడు ఎవరింట్లో పిండాలు పెట్టాలని ఇలా మాట్లాడుతున్నారు? ఆ ధైర్యం ఇవాడు చెయ్యడు. మీరే అన్నారు కదా షర్మిల వచ్చి రేవంత్ రెడ్డి మీద ఏకిపారేయమని చెప్పిస్తే నేను పోయి మాట్లాడానని చెప్పారు కదా. ఆమెని విషనాగు అన్నారు. అంటే మీరు కోడెనాగ అయితేనే కదా ఆ పార్టీలో ఉండగలిగింది మీరు కూడా. రాజశేఖర్ అన్న మీద ఎఫ్ఐఆర్లు పెట్టిన తర్వాత మనం కాంగ్రెస్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే దాడి చేస్తుంది. వైఎస్ఆర్ అంటే సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే సాయి రెడ్డి అని చెప్పే పరిస్థితికి వచ్చింది. రేపటి రోజున కొండ రాఘవరెడ్డి అని కూడా వస్తుంది. రాని కాంగ్రెస్ పార్టీ వల్ల మా కుటుంబం చీలలేదు, కేవలం మా అన్న వల్ల చీలింది, దానికి సాక్ష్యం మా అమ్మ విజయమ్మ. ఆమె ఇక్కడ పార్టీ పెట్టినప్పటి నుంచి రక్షాబంధన్ కట్టవలసినటువంటి చెల్లెవు, నువ్వు శాపనార్థాలు పెడితే ఎట్లా? ఇసుకేస్తే రాలని జనం వస్తారు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే షర్మిల గారు అలాంటిది ఒక ఆడబిడ్డ మీద ఎందుకు ఈ ఫైటింగ్ అనేది ఇప్పుడు జనం బయట మాట్లాడుకుంటున్న మాట. షాడో తెలుగుదేశం ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నారు షాడో. ఆ ప్రేమ్ మీదే కదా మొన్న మరి రాజారెడ్డి ఎంగేజ్మెంట్కి పెళ్ళికి వెళ్ళి పిలిచి వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. అవకాశం ఉందా రానున్న రోజుల్లో ఏమన్నా వైఎస్ఆర్సీపీలో ఆంధ్రాలో అడుగు పెట్టబోతున్నారా? నువ్వు ఎమ్మెల్యేలు అడగం, ఎంపీలు అడగం, మేమేమి అడగము. వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తాను. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే, ఒకప్పుడు వైఎస్ అభిమాని, తర్వాత వైఎస్ఆర్ టీపీలో కీలక నేత, ఇప్పుడు జగన్ని కాపాడటానికి వచ్చిన కట్టప్ప అంటూ షర్మిల మీద విషయం కక్కుతున్న కొండ రాఘవరెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. సో కొండ రాఘవరెడ్డి గారు నమస్కారం. సో బిఫోర్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే కన్నా ముందు అందరి కళ్ళు నా వైపే చూస్తున్నాయి, నేను ఎవరిని అనేలా ఉంది ప్రజెంట్ కొండ రాఘవరెడ్డి గారి పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నేను స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న వీడియో చూపిస్తాను, మీరు మాట్లాడిన తర్వాత కౌంటరు. మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టి ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోదు? ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు వాళ్ళ స్వార్థం కోసం, కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది. నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, ఆయన ఆశ. మీరు ఎన్నైనా మాట్లాడచ్చు, ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన, చాలా బాధ కలిగించే కామెంట్స్ చేశారు. కొండ రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నా, కానీ ఈరోజు ఆయన కూడా నా మీద, నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద, ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన బాగుమర్ది అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు, ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు. నేను పాదయాత్ర చేయాలి అని భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు. అన్నా కొండ అన్న, మీ సూపరింటెండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పగలరా, చెప్పించగలరా?
మీరు మీ దేవుని మీద మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందరా? నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని. నేను నాకుగా నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు. నన్ను కోరితే నేను మొబిలైజ్ చేశాను, తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా? సో చెన్నల్ గారు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు కొండా రాఘవరెడ్డికి. మీరు ఇష్టపడే దైవం మీద మీ భార్య బిడ్డల మీద ప్రమాణం చేయగలరా అని మీడియా ముందు. ఎస్, ఈరోజు మనం బిఫోర్ స్టార్ట్ చేసి ముందు కొండరాఘవరెడ్డి గారు, సో అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం అంటే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తుంది. నేను మాట్లాడేది నా మనసులో నుంచి వచ్చేదే కాబట్టి, ఎందుకంటే మీరు ఒక మాట కూడా అన్నారు, ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చే డ్రాప్ చూసి చదువుతుంది, జగన్ని బజార్ కీడుస్తుంది అని ఒక మాట అన్నారు. ఈరోజు నేను మాట్లాడేది కేవలం నా వ్యక్తిగతానికి సంబంధించిన మాత్రమే, కానీ తాడేపల్లి నుంచి వచ్చిన డ్రాప్ కాదు అని చెప్పి మీరు ప్రమాణం చేసి మాట్లాడగలరా ప్లీజ్? ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఒక్కరే కాదు, జీసస్, జాంగీర్పీడి దర్గా, నేను 32 సార్లు తీసుకున్నటువంటి అయ్యప్ప, దీక్ష తీసుకున్నటువంటి అయ్యప్ప, ఓకే, మా చిలుకూరు బాలాజీ, హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. మనస వాచ కర్మన, ఎస్, నేను చేయబెట్టండి మీరు, నేను రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతోటి, రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మహాకూటానికి వ్యతిరేకంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు 21 మే నాడు 2009 21 మే నాడు స్వర్ణమ్మ సుబ్బారెడ్డి గారు జెండా ఊపితే రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని మొక్కు తీర్చుకోవడానికి చిలుకూరు బాలాజీ నుంచి తిరుపతికి పోయినటువంటి వ్యక్తిని నేను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇడుపులపాయ నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని నేను. రాజశేఖర రెడ్డి గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా, ఆ కుటుంబం అన్నా అపారమైనటువంటి భక్తుని నేను. అందుకు నేను మాట్లాడుతున్నా తప్ప ఎవరో చెప్తే మాట్లాడవలసినటువంటి అవసరం కొండ ఇచ్చిన డ్రాప్ అయితే ఎవరో చెప్పిన మాటలు ప్రమాణం చేసి చెప్పండి, ప్రమాణం చేసి ఎవరో చెప్పిన మాటలు కాదు, ఎవరో చెప్తే మాటలు వినడానికి కొండా రాఘవరెడ్డి ఏ అల్లాలు తప్ప కాదు. మాది ఒక పెద్ద కుటుంబం, రాజకీయ కుటుంబం. ముఖ్యమంత్రులు చేసిర్రు, గవర్నర్లు చేసిర్రు, ఉప ముఖ్యమంత్రులు చేసిర్రు, చీఫ్ జస్టిసులు చేసిర్రు, పార్లమెంటు మెంబర్లు చేసిర్రు, ఎమ్మెల్యేలు చేసిర్రు, సర్పంచులు చేసినటువంటి కుటుంబం మాది. మా కుటుంబాన్ని ఎవరో చెప్తే చేసేటటువంటి కుటుంబం మాది కాదు. మీరు రంగారెడ్డి జిల్లాలో ఎవరినన్నా అడగండి, కొండ వెంకట రంగారెడ్డి గారి జిల్లా అన్నా, కొండ ఒక ఫ్యామిలీ అన్నా, మాకు వ్యక్తిత్వం ఉన్నటువంటి కుటుంబం. ఎవరన్నా చిల్లర మల్లర మాటలు మాట్లాడితే ఆ దేవుడే చూసుకుంటే. అవతల స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు ఏమన్న ప్రమాణానికి నేను ప్రమాణం చేస్తలే. ఈ ప్రమాణం మీరు అడుగుతున్నారు కనుక చేస్తున్నా. ఆమె ప్రమాణాలకు విలువ లేదు. పాలేరు పోయి మట్టి పట్టుకొని ప్రమాణం చేసింది, తెలంగాణ బిడ్డను, తెలంగాణ గడ్డ మీద పుట్టినా, నా బిడ్డలను ఇక్కడనే కన్నా, నాది నేను ఈ రాష్ట్రానికి కోడలను, నాది ఇక్కడనే ఉంటే ఎవడరా నన్ను తెలంగాణ బిడ్డ కాదన్నది అన్న మాట మాట్లాడిన చెప్పండి. ఈ ఇంటర్వ్యూలో నేను మాట్లాడేదంతా నా మనసులో నుంచి వచ్చేది, నా కళ్ళకి చూసింది మాత్రమే, ఎవరో ఇచ్చిన డ్రాప్ కాదు అని చెప్పి లాస్ట్ అండ్ ఫైనల్ గా చేస్తే కూర్చుందాం. వినండి రోషన్ గారు, ఎవరు మాట్లాడినా ఏది మాట్లాడినా నిప్పు లేనిది పొగ రాదు, నిప్పు లేనిది పొగ రాదు. పెట్టింది మీరే. వినండి వినండి, నిప్పు లేనిది పొగ రాదు. కొన్నిటికి సాక్ష్యాలు ఉంటాయి, కొన్నటికి మనస్సాక్షి ఉంటుంది. ఓకే, మనస్సాక్షి ముఖ్యం, సాక్ష్యాలు కావు. ప్లీజ్ బి సీటెడ్. సో ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట కూడా మీ మనసులో నుంచి వచ్చింది, మీ కళ్ళతో చూసింది మాత్రమే. మనస వాచ కర్మన, కళ్ళతోటి కొన్ని చూస్తాం, మనసుతోటి కొన్ని చూస్తాం, వాస్తవాలు తెలిస్తే మన నోటితోటి చెప్తాం. అంటే ఎందుకు షర్మిల గారిని అంతలా మీరు విమర్శించాల్సి వస్తుంది? నేను ఒక్కటి బాగా గుర్తుంచుకోండి రోషన్ గారు, కొంత టైం ఇవ్వాలి నాకు. వైఎస్ షర్మిలమ్మ గారు అంటే అపారమైనటువంటి ప్రేమ, ఆప్యాయత నాకు, మా అన్న బిడ్డ. జగన్ గారంటే నాకు అపారమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, మా రాజన్న కొడుకు. మా విజయమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో బాజాప్త ప్లీనరీలో ఒక మాట చెప్పింది, నేను నా కొడుకును మీకు అప్పచెప్తున్నా,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీకు అప్పజెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు దివంగతులై రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత నష్టపోయిర్రో అంత నేను ఒక్కదాన్ని నష్టపోయినా, అయినా నా కొడుకును మీ చేతిలో పెడుతున్నా అని చెప్తే ఆ బిడ్డ ఎన్ని కష్టాలు పడ్డడో, ఎన్ని నిష్ఠూర్కాలు ఎదురైండో, ఎన్ని జీళ్లపాలు అయిండో, ఎన్ని ఇబ్బందులు పడ్డడో, చివరకు 3648 కిలోమీటర్లు నడిచి రాత్రనక పగలనక ప్రజల పక్కన ఉండి 49.5% ఓట్లు సంపాదించి 151 సీట్లు సంపాదించి ముఖ్యమంత్రి అయ్యిండు అక్కడ. అదేవిధంగా షర్మిలమ్మ గారిని కూడా ప్రజా సంకల్ప సభలో ఖమ్మంలో కరోనా ఉండి పిట్టెల్లాగా 100 మంది హాస్పిటల్ అయినారు ఆ రోజు, వద్దమ్మా అని చెప్పిన తర్వాత కూడా ప్రజా సంకల్ప యాత్ర పెట్టి సభ పెడితే ఆ సభలో విజయమ్మ గారు వచ్చి చెప్పారు, నేను షర్మిలమ్మను నా తెలంగాణ గడ్డ మీద పెడుతున్నా, తెలంగాణ బిడ్డలకు అప్పజెప్తున్నా, నా బిడ్డను మీరు కాపాడుకోండి అంటే 1000,000 మంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు షర్మిలమ్మ గారిని నమ్మిరు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ విజయమ్మ మనకు అప్పజెప్పింది, మాట ఇస్తే మాట తప్పరు, మడమ తిప్పరు, అటువంటి రాజన్న బిడ్డొచ్చిందని చెప్పి ఆశపడ్డ దాంట్లో నేను రాజశేఖర రెడ్డి గారి భక్తునిగా మొట్టమొదటి లైన్లో ఉన్న నేను. అయిపోయింది, పాదయాత్ర చేసినాం, ఎవరిని తిట్టాలనో తిట్టినాం, ఇక్కడనే ఉట్నేమన్నాం, ఇక్కడనే పెరిగినామన్నాం, ఇక్కడనే పిల్లలు కన్నామన్నాం, ఇక్కడనే అన్నీ చేసినామన్నాం, బిర్యానీ తెలుసన్నాం, ప్యారడైజ్ తెలుసన్నాం, సెంటాన్స్ తెలుసన్నాం, బతుకమ్మ తెలుసన్నాం, బోనం తెలుసన్నాం, ఆ బోనం ఎత్తుకున్నా బతుకమ్మ ఎత్తుకపోయినా తెలుసని చెప్పినాం మనం, ప్రజలను మభ్య పెట్టినాం, తెలంగాణ ప్రజలను మీరు కూడా కలిసి నేను పెట్టినాం అని ముచ్చాడు. చూడండి నాయకురాలు, నాయకురాలు ఏం చెప్తే మేము ఆమె ఒక మాట చెప్పి ఎవరు షర్మిలమ్మ గారు, రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక మాట అన్నాడని చెప్పి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏదో మాట అన్నాడని చెప్పి రాఘవన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వమంటే నేను ఆయనకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, అది జర పసలేదని చెప్పి అదే రోజు సాయంత్రం 5 గంటలకు నన్ను పిలిచి రాఘవన్న నువ్వు రేవంత్ రెడ్డి గారిని ఏకిపడేయాలని చెప్పింది. ఏకిపడేసిన నేను దూరమైన ఆమె వయసు ఆలుగప్పింది. ఇటువంటి వ్యవహారాలు అన్నీ జరిగినాయి. తెలంగాణ ప్రజలను లాతుకొడితివి, తెలంగాణ మాటలను లాతుకొడితివి, తెలంగాణ యాసను అపహాస్యం చేస్తేవి, ఇల్లు తిరుగుతివి, గల్లి తిరిగితివి, 119 అంటివి, 117 అంటివి, మొగతనం లేదంటివి, మొగోడు కావాలని అడిగితివి, ఎక్కడ పోతే అక్కడ ఎమ్మెల్యేలను తూర్పుల పడితివి. ఇన్ని చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టినటువంటి పార్టీని, మన కుటుంబాన్ని ఫుట్పాత్ మీద విడిచి ఇబ్బందులు పాలు చేసినటువంటి పార్టీలకు తగునామ్మా అని చెప్పి అమ్మ ఇచ్చిన మాటను కూడా పక్కన పెట్టి, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను పక్కన పెట్టి, పాలేరులో మన్ను పట్టుకొని ఇది నా గడ్డ, పాలేరు అడ్డ, ఇక్కడనే నా ప్రాణం పోయినా ఈయనే ఉంటా అని చెప్పి ఇల్లు కట్టుకొని ఉంటా అని చెప్పి ఇల్లుకు పునాదేసి అక్కడ కూడా నువ్వు చేయించి తెలంగాణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరితివి. చేరిన రోజే నేను చెప్పిన ఒక TV9 డిబేట్లో ఓపెన్గా చెప్పేసిన, అమ్మా ఇది తగదు, రాజకీయాలు శాశ్వతం కాదు, మనం బ్రతకాలంటే ప్రజాసేవ చేయాలంటే ఎన్నో చేయొచ్చమ్మా, కాంగ్రెస్ పార్టీలో మనం పోవద్దని చెప్తే పోయినావు కనుక, రాహుల్ గాంధీ సోనియా గాంధీని కలిసిన రోజే, మల్లికార్జున ఖర్గేని కలిసిన రోజే నేను ఆ పార్టీకి రాజీనామా చేసిన, 3 నెలలు ఓపిక పట్టినా సరే కాంగ్రెస్ పార్టీలో పోయింది, విజయమ్మ గారు ఇచ్చిన మాటకే తిక్కు దివానం లేదు కొండరాఘవరెడ్డి అని తానుకున్నా నేను, మనసు చంపుకున్నా, బాధపడ్డా, భోజనాలు చేయకుండా ఉన్న ఒక 2 రోజులు ఏం చేయలేని పరిస్థితి, ఆమె యాటిట్యూడ్ అట్లుంది, ఆమె ప్రవర్తన అట్లుంది, సరే పోయింది, పోయినాక ఏం చేస్తుంది అనుకున్నాం, మా తెలంగాణ గడ్డని ఏమని నిలబెడుతుంది అనుకున్నాం, నువ్వు అండమాన్లో పని చేయమంటే కూడా చేస్తా అని చెప్తివి, ఆంధ్రప్రదేశ్ పోతివి, పోయిన దానివి మొదలు ఆలోచన చేయాలి, నీ పార్టీ ఏం పరిస్థితి ఆడ, బంగారం లాంటి హైదరాబాదును వదిలిపెట్టి తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లే మన్నుగొట్టినటువంటి పార్టీ ఆ పార్టీ, చచ్చిపోయిన పార్టీ, డిపాజిట్లు రాని పార్టీ, 100 కంటే తక్కువ వచ్చినటువంటి పార్టీ, ఏముంది ఆడ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి PCC అధ్యక్షులుగా ఒప్పుకొని పోయి ఆడ ఏమిలిగా పెడతామనుకున్నావు.